ఇమేజ్ న్యూస్కి తిరిగి స్వాగతం. రంపచోడవరం నుండి బదిలీపై మండపేట పట్టణ సీఐగా బాధ్యతలను గీతా రామకృష్ణ చేపట్టారు. పట్టణ ప్రజలతో పాటు సిబ్బంది సహకారం తీసుకుని లాండ్ ఆర్డర్ను బాధ్యతగా నిర్వహిస్తానని, విపరీతంగా ఉన్న మండపేట ట్రాఫిక్పై కార్యాచరణ రూపొందించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. గీతా రామకృష్ణ, నేను రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ బదిలీపై మండపేట టౌన్ ఇన్స్పెక్టర్గా వచ్చి రీసెంట్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ మండపేటలో కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఇక్కడ ముఖ్యంగా మండపేట టౌన్లో క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది, నేరాలు, వీటిని అన్నింటినీ ప్రివెంట్ చేయడానికి కొత్త బీట్ సిస్టమ్ని అడాప్ట్ చేస్తాను. అట్లాగే ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా న్యాయబద్ధంగా మాకు డైరెక్ట్గా తెలియజేసినట్లయితే నేను వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేయగలుగుతాము. మధ్యవర్తులు ఎవరూ లేకుండా, ఎవరిని ఎవరు మాటలు నమ్మి మధ్యవర్తుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినట్లయితే నేను న్యాయం చేయగలుగుతాను. కాబట్టి మీరు, నేను మండపేట టౌన్లో క్రైమ్ని నిరోధించడానికి కానీ లేదా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కానీ మేమంత సహకారం అందించాలని కోరుకున్నాను. అలాగే ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది, దీనిపై కూడా దృష్టి సారించాను. ఉన్న సిబ్బందిని కూడా ట్రాఫిక్లో సక్రమంగా వినియోగించి న్యాయబద్ధంగా ఏవైతే ఉన్నాయో ఎంక్లోజ్మెంట్స్ ఆక్రమణలు అనేవి ఆక్రమించుకున్నటువంటి వారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరంతా సహకరించి ఎంక్రోచ్మెంట్స్ తీసేసినట్లయితే ప్రజలకు అసౌకర్యం లేకుండా, వారి ఇబ్బందులు ఎదురుకాకుండా ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన మండపేట టౌన్ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. అనపర్తి మండలంలోని అన్ని గ్రామాలకు రేషన్ షాపుల్లో చక్కెర, కిరోషన్ పంపిణీ చేయాలని ప్రజావాణిలో కుతుకులూరు గ్రామ ఉప సర్పంచ్ పడాల శ్రీనివాసరెడ్డి కోరారు. దీనిపై ఎంఆర్ఓ వివరణ ఇస్తూ, మండల కేంద్రమైన అనపర్తిలో మాత్రమే చక్కెర ఇస్తున్నామని, మిగిలిన గ్రామాలకు చక్కెర అలాంట్మెంట్ లేదని తెలిపారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాలకు ఒకేలా రేషన్ ఇవ్వాలని వివక్ష ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అన్ని గ్రామాలకు చక్కెర, కిరోషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మే నెలలో రేషన్ షాపుల్లో కోట కింద వచ్చిన చక్కెర మరియు కిరోసిన్ ఈ నెలలో పంపిణీకి రాలేదని చెప్పి మాకు తెలిసి ప్రజావాణిలో ఎండీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, మండలంలో ఒక అనపర్తిలో చక్కెర పంపిణీ జరుగుతుంది, మిగిలిన గ్రామాలకి ఏ గ్రామానికి కూడా చక్కెర, కిరోసిన్ కూడా రాలేదని చెప్పారు. మరి ఎందుకు మరి కింద గ్రామాలని వివక్ష చూపుతున్నారు, మరి కింద గ్రామాల వాళ్ళకి చక్కెర ఉపయోగించుకోరు ఏంటని చెప్పి నేను అధికారులను ప్రశ్నిస్తున్నాను. ఎంచేదంటే ఒక కోట అంటే ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే జిల్లా వ్యాప్తంగా, అలాగే మండల వ్యాప్తంగా ఒకే రకంగా ఉండాలి తప్ప, మరి ఒక మనపర్తి మండలంలో అనపర్తి గ్రామానికి చక్కెర ఇచ్చి మిగిలిన కింద 10 గ్రామాలకు కూడా ఎందుకు చక్కెర సరఫరా చేయలేదని చెప్పి దీనికి అధికారులు తగు చర్యలు తీసుకుని తక్షణం కింద గ్రామాలకు కూడా చక్కెర సరఫరా అయితే చూడవలసిందిగా నేను ఈ పత్రికాముఖంగా నేను తెలియపరుచుకుంటున్నాను. బియ్యం ఒకటే ఇస్తున్నారండి రేషన్ కార్డుల్లో, నుంచి ఏమి ఇస్తారండి మాకు, ఎంతమంది వచ్చేలా నిలబడిపోతున్నారేమో, పనిచేస్తలేదు అంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అనపర్తి నియోజకవర్గంలో 8 మంది లబ్ధిదారులకు సుమారు 23,66,000 రూపాయల వైద్య సేవల నిమిత్తం నియోజకవర్గ శాసనసభ్యులు నలమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి నిరుపేదకు వైద్యం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వైద్యం అత్యంత ఖరీదైన పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవలను ప్రవేశపెట్టి నిరుపేదలకు వైద్య సేవ జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఎవరైతే వైద్య ఆరోగ్య సేవ కార్డు హోల్డర్, స్కాన్ హోల్డర్ ఉన్నారో వారు కూడా ఏదైనా ఖరీదంగా వైద్యం చేయించుకున్నప్పుడు సహకారం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయం గురించి ముఖ్యమంత్రి గారు మద్దతు చూపడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 8 మందికి సంబంధించి 23,66,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. దాని చెక్కులని పంపిణీ చేయడం జరిగింది. మరి ఎవరైతే పరిస్థితుల్లో అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఏర్పడిందో అటువంటి పరిస్థితులను చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి సత్కారం చూడడం జరిగింది. దానిలో భాగంగానే
నిరంతర పోరాటాలే కార్మిక ఐక్యతకు నిదర్శనమని సిఐటియు జాతీయ నాయకురాలు బేబీరాణి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముమ్మడివరం పెదవంతెన వద్ద నుండి 216 జాతీయ రహదారిపై సభాస్థలి వరకు భారీ ర్యాలీగా కార్మికులు తరలివచ్చి జెండా ఆవిష్కరించారు. అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో జి దుర్గాప్రసాద్ అధ్యక్షతన సోమవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బేబీరాణి మాట్లాడుతూ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మతతత్వ ప్రభుత్వాల ఎత్తుగడలను త్రిప్పుకొట్టేందుకే శ్రామిక వర్గాలన్నీ ఐక్యతతో పోరాడి శ్రమదోపిడీ పెత్తందారి పోకడలపై నిరంతర పోరాటాలే శరణ్యమని సూచించారు. కార్మిక స్ఫూర్తికి విఘాతం కల్పించే శక్తులను సంఘటితంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాము బాలయ్య, దొమ్మేటి వీరరాఘవులు, జగడం నాగేశ్వరరావు, విశ్వం మాస్టర్ బాలాజీ, మంగాదేవి మరియు వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికవర్గం అంతా కూడా జరుపుకుంటా ఉంది. 1886లో ఏదైతే చికాగో కార్మికులు అలాగ 8 గంటల భక్తనం కోసం సమ్మె చేసి, అలాగే మే 4వ తేదీన అమరులైనటువంటి కార్మికుల యొక్క సంఘీభావ దినోత్సవంగా మేడే ప్రపంచమంతా కూడా కార్మిక వర్గం జరుపుకుంటా ఉంది. ఆనాడు పెట్టుబడిదారి వర్గం కార్మిక వర్గాన్ని అణిచివేస్తూ ఉంటే, అణిచివేతకు వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా 8 గంటల పందిరం కోసం ప్రపంచమంతా కూడా ఆ కార్మిక వర్గానికి సంఘీభావం తెలియజేసింది. కానీ నేడు పాలకులు ఏదైతే చికాగో కార్మికుల యొక్క పోరాట స్ఫూర్తిని, ఆనాడు కార్మిక వర్గం సాధించినటువంటి విజయాల్ని ఈవేళ తొమ్మిలో తొక్కి, ఈవేళ పెట్టుబడిదారులకి కొంప కాస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు చాలా దుర్మార్గంగా ఈవేళ కార్మిక వర్గాన్ని అణచివేసే ధోరణి ఈ రోజు కనిపిస్తా ఉంది. అలాగే కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కనీస వేతనాలు కూడా తోట్లు పడుస్తా ఉన్నారు. ఏ పరిశ్రమల్లోనూ ఈఎస్ఐ గానీ బోనస్ గానీ సేఫ్టీ సౌకర్యాలు గానీ ఉండనటువంటి పరిస్థితి, అలాగే మహిళలు చికాగో పోరాటంలో మహిళలు కూడా వాళ్ళ ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఈ రోజు మహిళలకి ఎక్కడ కూడా మెటర్నిటీ లీవ్ గానీ, లేదా పిల్లలు వాళ్ళ సంరక్షణ కేంద్రాలు గానీ లేకపోవడం చాలా దుర్మార్గంగా ఉంది. అలాగే ఈ రోజు సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వాలు తూట్లు పడుస్తూ ఉన్నాయి. అందుకని చెప్తా ఉన్నాం, కార్మిక వర్గం ఈవేళ కష్టజీవులు, పేదలు, అలాగే రైతులు, విద్యార్థులు, మహిళలు అందరూ కలిసికట్టుగా శ్రీగాగో పోరాట స్ఫూర్తితో ఐక్యంగా పోరాడి హక్కుల్ని సాధించుకోవాలని చెప్పేసి ఈ రోజు మా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజవమ్మంగి ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు కలింగకోట నోకరత్న అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత ఉపాధి హామీ, వైద్య, ఆరోగ్య, గృహ నిర్మాణం, గిరిజన సంక్షేమం, విద్య, నీటిపారుదల, రెవెన్యూ శాఖల సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గంజల తాతారావు పలు అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా ఆదర్శ పాఠశాలలకు సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కెఆర్ విజయ, మండల ఉపాధ్యక్షులు శివరామచంద్ర రాజు, జెడ్పీటీసీ కోసూరి గుజ్జి చిన్నాలమ్మ, కోఆప్షన్ సభ్యులు ప్రతాప్, పలు సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. పెదపూడి మండలం గొల్లల మామనాడ గ్రామంలో బిక్కవోలు డ్రైన్ పనులను నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించి రైతుల అభివృద్ధికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దశల వారీగా రైతులకు ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలపై రాయితీలు ప్రకటించిందన్నారు. ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 3 ఏళ్లలో డెల్టా ప్రాంతంలో పూర్తి స్థాయిలో 2వ పంటను సాధించడం జరిగిందన్నారు. పెద్దపూడి మండలంలో ఎక్కువగా పొలాలు ముంపునకు గురవుతున్నాయని, దీనికి అనుబంధంగా ఉన్న బిక్కోలు డ్రైన్ ను పూర్తిగా ఆధునీకరిస్తే ఈ సమస్య తీరుతుందని, 9.65 కోట్లతో ఈ పనులు చేపట్టడం జరిగిందన్నారు. వచ్చే తలకరలోపే పనులు పూర్తి చేసి మండలంలోని వివిధ గ్రామాల్లో ముంపునకు గురవుతున్న పొలాలను గట్టెక్కించడం జరుగుతుందన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెదేప నాయకులు దేవానందరెడ్డి, మార్ని వెంకట రామారావు, జుతుక కృష్ణ, గ్రామ సర్పంచ్ సభ్యుల మైనర్రెడ్డి, బిక్కోలు ఎంపీపీ బేరా వేణమ్మ, ఎంపీటీసీ శివరామరెడ్డి, వాసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పోలు ట్రైను ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టూ మరి గత ఎన్నికల్లో ముఖ్యంగా తడిపూడి మండలం రైతాంగానికి సంబంధించి పొలాల ముంపు పెరుగుతున్న పరిస్థితుల్లో పోలు ట్రైన్ ఆధునీకరించి తడిపూడి మండల రైతాంగాన్ని కాపాడుతామనే హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగా ఈరోజు పోలు ట్రైన్ ఆధునీకరించి ఏదైతే ముంపు గురవుతున్న పొలాలను కాపాడాలనే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తంగా 9.65 కోట్ల రూపాయలు పెట్రోల్ ట్రైన్ ఆధునీకరణకు నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ రైల్వేకి సంబంధించి సుమారుగా 1 కోటి రూపాయలు అంటే అనపత్ నియోజకవర్గానికి సంబంధించి 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో ఈ ట్రైన్ పూర్తిగా ఆధునీకరించి రైతుల పొలాలని కాపాడాలి, పంటను కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత పరిస్థితుల్లో కాలువలను కానీ డ్రైన్లు కానీ ఆధునీకరించి తద్వారా నీటి సరఫరాని మెరుగుపరిచి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. ఈ 2 మాసాల కాలంలో పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసి ఆ తదుపరి రైతులకి వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రైతులకి వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలి, అదేవిధంగా పంట పండిన తర్వాత ఆ ప్రోడక్ట్ని కూడా గిట్టుబాటు ధరకు లభించాలనే లక్ష్యంతోనే ఇవాళ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగిలిన గోదావరి డెల్టా మోడలైజేషన్ ఆధునీకరణ పనులు కూడా ఈ సంవత్సరం చేపట్టి రైతాంగానికి మేలు చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రాజవమ్మంగి మండలం గొబ్బలమడుగు గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆంధ్రప్రదేశ్ జన సంస్కృతిక మండలి డాక్టర్ నర్మన్ బేతూస్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ సంయుక్తంగా డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చినిపిల్లి సత్యనారాయణ 252 మంది రోగులను పరీక్షించి మందులను అందజేశారు. అనంతరం ఆరోగ్య సూత్రాలను వివరించి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. లిబరేషన్ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు బట్టలు, దుప్పట్లు, స్టీలు సామాను, బిస్కట్ ప్యాకెట్లు పంచారు. ఈ కార్యక్రమంలో జేఎస్ఎం జిల్లా కన్వీనర్ సోమిశెట్టి ప్రసాదరావు, సభ్యులు శ్యాము, శ్రీను, నాగమణి, అప్పలరాజు, రాజు, అప్పారావు, సింహాచలం, సభాపతి రావు, కుశల, అర్జునుడు, రాజవమ్మంగి మండల గిరిజన సంఘం కార్యదర్శి తాము సూరిబాబు పాల్గొన్నారు. లేవు. మహిళా కార్మికులకు
ప్రసూతి సెలవులు కూడా లేవు. వారు పనిచేసే కార్మిక ఈ కర్మాగార ప్రదేశాలలో ఎటువంటి పరిశుభ్రత కూడా ఉండేది కాదు. ముఖ్యంగా పనికి తగ్గ శ్రమకు తగ్గ ఫలితం ఉండేది కాదు. కార్మికులు అనారోగ్యానికి గురైనా కూడా వారికి సెలవు ఇవ్వకుండా పగలనక రాయనక కూడా వాళ్లకు కావలసినంత పెట్టుబడిదారులకు కావలసినంత పని వారి చేత నిర్దాక్షిణ్యంగా చేయించుకునేవారు. వారికి ఫ్యాక్టరీలో అక్కడ పారిశుధ్యం కల్న వస్తున్న కాలుష్యం వల్ల జరిగే ప్రమాదాలకు కానీ రక్షణ వ్యవస్థ కూడా. ఇమేజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.